ఓపెన్ చేసిన ఫేస్బుక్ లో అప్డేట్ చేసేస్తావు. ప్రధాన ట్రెండ్ ఇదే రా చిన్ను, బ్లడ్ గ్రూప్ చెక్ చేయించమని మీ డాడీ చంపేస్తాడు అని వచ్చాను రా బాబు. ఆ స్టేటస్ అప్డేట్ చేస్తున్నాను. ఈరోజు నాతో పాటు నువ్వు కూడా బ్లడ్ గ్రూప్ తెలుసుకో ప్లీజ్. ఓకే. ఇద్దరిది బి పాజిటివ్. నేను కూడా డొనేట్ చేయొచ్చా? నువ్వు ఇచ్చే టైం ఇంకా ఉంది చిన్న, మీ బాబాయ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. ఏంటి పెద్దయినా, చూసుకోవచ్చు కదా బాబు. నా ఆడబిడ్డకి ఆపరేషన్ పడింది, రక్తం కావాలి, కానీ ఆ గ్రూప్ ఇక్కడ లేదట. పేషెంట్ పేరేంటండి? రాధా. వయసు? 25. ఏ గ్రూప్ అండి? బి. హా, బి పాజిటివ్ అంట. నీ గ్రూప్ కూడా అదే కదా బాబాయ్. సారీ అండి, నాకు బ్లడ్ ఇవ్వటం ఇష్టం లేదు, ఇప్పటిదాకా ఇవ్వలేదు కూడా. పోనీ, తొలిసారి నా కోసం ఇవ్వచ్చు కదా బాబు. నాకు అసలు ఇచ్చే ఉద్దేశమే లేదండి, అందుకే నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇస్తారేమో అని ఫేస్బుక్ లో స్టేటస్ అప్డేట్ చేస్తున్నాను. ఏదో గొప్ప కాస్మోటిక్స్ కోసం స్టేటస్ పెట్టడం కంటే నువ్వు బ్లడ్ ఇవ్వచ్చు కా బాబాయ్, అప్పుడు అందరూ నిన్ను లైక్ చేస్తారు, అది నిజమైన స్టేటస్ అండి. ఏ పనైనా మనం చేసి ఇంకో 10 మందిని పాటించమంటే బాగుంటుందని నీతికథలను పాఠాలుగా చెప్తారు, కానీ మీ విషయానికి వస్తే పాటించరా? సారీ సార్, ఇన్నాళ్ళు తప్పుగా ఆలోచించాను, ఇప్పుడే నేను రక్తదానం చేస్తాను. అవకాశం ఉన్నప్పుడల్లా చేస్తే రక్తదానం అవసరమైన వాళ్ళకి వెంటనే అందుతుంది సాయం. థింక్ పాజిటివ్, బీ పాజిటివ్.